ఆడవాళ్ళు ఎలాంటి రంగంలోనైనా సరే అద్భుతాలు చేయగలరండి. వంటిల్లు కూడా అంతే. వంటింట్లో అడుగు పెడితే అద్భుతమైన వంటకాలు చేయగలరు. మరి అలాంటి రుచికరమైన రెసిపీస్ ని మీకు ప్రతిరోజు పరిచయం చేసే ప్రోగ్రామ్ మరారండో వంట చేద్దాం. అయితే మీరు ఇక్కడికి ఎలా రావాలి, మీ కస్టమైజ్ రెసిపీస్ ని అందరికి ఎలా పరిచయం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్. మీరు చేయాల్సిందల్లా 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయడం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండో వంటలు చేద్దాం. మలక్పేట్ నుంచి వరలక్ష్మి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ వరలక్ష్మి గారు, మరి ఆరండి వంటలు చేద్దాంకి హ్యాపీ వెల్కమ్. థాంక్యూ. ఎలా ఉన్నారు? నేను కూడా ఫైన్ అండి. వరలక్ష్మి గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి, మీ గురించి, ఫ్యామిలీ గురించి. నా పేరు వరలక్ష్మి, నేను శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ టీచర్ వర్క్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ ఇది నేను ఫ్లూటిస్ట్ ని, క్లాసికల్ డాన్సర్ ని. సో ఎప్పుడు నేర్చుకున్నారండి ఫ్లూట్? ఎప్పుడు నేర్చుకున్నారు? 5 ఇయర్స్ చిన్నప్పుడు. 5 ఇయర్స్ నుండి. 5 ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నారా? సో జనరల్ గా చాలా మందికి ఫ్లూట్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో వోకల్ అయితే చాలా మంది నేర్చుకుంటారు క్లాసికల్ కర్ణాటిక్ నేర్చుకునేటప్పుడు. అట్ ది సేమ్ టైం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, లైక్ గిటార్ ఆర్ వీణ. బట్ ఫ్లూట్ అనేది చాలా తక్కువ, అంటే చాలా తక్కువ మెంబర్స్ చూస్ చేసుకుంటారు. వై డిడ్ యూ చూస్? నచ్చింది. ఏదైనా ఇన్స్పైరింగ్ మూమెంట్ ఉందా ఒక ఒక టైంలో, ఏదైనా కాన్సర్ట్ చూసి ఫ్లూట్ వేసుకొని ఫ్లూట్ వాయించాలి అని? నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఎన్సీసీ లో, నేను ఎన్సీసీ కూడా చేశాను, సీ అయిపోయింది, మా సీనియర్స్ సజెస్ట్ చేశాను ఫ్లూట్ నేర్చుకోవాలి. అక్కడ నుండి స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాను ఫ్లూట్ లో. లవ్లీ. సో నైస్. సో ఇంతకీ మాకు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? పచ్చడి. సో ఇంగ్రీడియన్స్ చెప్పండి. ఏమేమి కావాలి కంది పచ్చడికి? ఎండుమిరపకాయలు, కందిపప్పు, ఆయిల్, మినప్పప్పు, జీలకర్ర, చింతపండు, సాల్ట్, ధనియాలు, ఇంగువ, పసుపు, కరివేపాకు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మరి ప్రాసెస్ ఏం చేయాలండి? ఫస్ట్ ప్యాన్ ఫ్లూట్ నేర్చుకున్న వాళ్ళందరూ మీలాగే ఇలాగే సాఫ్ట్ గా మాట్లాడతారు. ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఏమైనా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా మీరు? చాలా చేశారు. చాలా ఇచ్చారా? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేశాను, కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళి చేస్తుంటాను. మాదంటే ఒక టీమ్ ఉంది. ఓకే, సో మీరు ఈవెంట్స్ చేస్తూ ఈవెంట్స్ చేస్తుంటాను. సో మీరు ఫ్లూట్ ని అంటే బ్రేక్ తీసుకోకుండా ఎంతసేపు ఆపకుండా మీరు వాయించగలరు? ఒక మినిమం 3 అవర్స్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓ అవునా? మా సార్ చేపిస్తారు అట్లానే. 3 అవర్స్ మినిమం 3 ఉంటుంది, తర్వాత మన. సో ఇంతకి బాగా కష్టం అంటారా వేరే ఇన్స్ట్రుమెంట్స్ తో కంపేర్ చేస్తే, లేకపోతే? దేని గొప్పతనం దాందే. బాగా చెప్పారు, ఇది ఏదైనా కంపారిజన్ ఏం లేదు. ఇంతకి క్లాసికల్ డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? మా మమ్మీ క్లాసికల్ డాన్సర్, మమ్మీతో పాటు అలా ఇంట్లో నేర్చుకోవడం. నాన్నగారు ఏం చేస్తారు మీ నాన్న? నాన్న సాఫ్ట్వేర్ జన్పాక్ లో చేస్తారు. ఆయిల్ ని స్ప్రెడ్ చేసేసి మనకి ఇది వేడైపోయింది. లేదు, ఇంకా పెళ్లి చేసుకోలేదా? చూస్తున్నారు ఇంట్లో కందిపప్పు వేసుకోవాలి. మన పచ్చడి క్వాంటిటీ దాన్ని బట్టి మనం వేసుకోవాలి, అందాజా వేసుకోవాలి. సో ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు పెళ్లి? చాలా టైం ఉంది, చాలా డ్రీమ్స్, గోల్స్. నైస్ నైస్. డ్రీమ్స్ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత ఒక లైఫ్ లో ఒక స్టేజ్ కి వచ్చేప్పుడు చేసుకుందాం. నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే ప్లాన్ ఉంది. అవును, చదువుకోవడానికి. చదువుకోవడానికి ఎంఎస్ కి ప్లాన్ చేస్తున్నాను. రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను, చిన్న పిల్లలతో పాటు ఉంటాను డైలీ. దాని తర్వాత ఇంకా అప్లై చేశాను ఎంఎస్ కి. సో ఇది కూడా యాక్చువల్లీ అంటే జనరల్ గా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 21-22 జస్ట్ ఇట్లా అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు. సో ఆల్ ద టైం అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్లాంటివి రిక్రూట్ చేసుకుంటాయి వాళ్ళు. మీరు సెపరేట్ గా లేదు, ప్రీ ప్రైమరీ టీచర్ అని చెప్పి మ్యూజిక్ టీచర్ అనుకున్నాను, కానీ దానికంటే పిల్లలతో చాలా బాగా అనిపించింది. ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తున్నాను. దాని తర్వాత చెప్పాను స్కూల్లో ఒక 1 ఇయర్ అట్లా చేస్తాను అంతే అని ఒప్పుకున్నారు, చేస్తున్నాను.
చాలా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు. సో ఇంకేమైనా ఉన్నాయి మీకు లైఫ్ లో గోల్స్, డ్రీమ్స్? ఫారెన్ వెళ్ళి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మా అన్నయ్య వాళ్ళు ఉంటారు అక్కడ, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉందామని. ఓకే, సో యుఎస్ లో లైఫ్ చూసి మళ్ళీ వస్తారా తిరిగి ఇండియాకి, లేకపోతే అక్కడే సెటిల్? తెలియదు, ఫ్లో బట్ట ఫ్లో ఎలా జరిగితే అలా. అంతే. సో డైలీ మీ డైట్ ఏంటి? డైట్ ఏం లేదు, వైట్ రైస్ ఒక్కటి తిన్నాను నేను అంతే. అంతేనా? వైట్ రైస్, ఆయిల్ ఫుడ్, వెయిట్ పెరిగిపోతాము అని. ఎన్ని రోజులైంది ఇప్పుడు తిని వైట్ రైస్? లాస్ట్ టైం ఎప్పుడు తిన్నానో గుర్తుందా? ఒక ఫంక్షన్ లో తినిండే, వేరే ఆప్షన్ లేక తినిండే. మైదా తినను, ఓన్లీ హోల్ వీట్ ఏదైనా సరే. చేసి పెట్టడం మాత్రం అందరికి నచ్చడం మాత్రం అందరికి వైట్ రైస్ నచ్చదు ఎవరికి. మళ్ళా మన లాగా పెడితే తినరు అంటారు. వాళ్ళకి మాత్రం మంచిగా ఆయిల్ వేసేసి ఒక డబ్బా నిండా ఆయిల్ వేసి దానిలో కాల్చి వేయించి మీరు తినండి బాగా వెయిట్ పుట్టాను అవ్వండి, నేను మాత్రం ఇవన్నీ తినను. బాగుందండి ఈ లాజిక్, చాలా బాగుంది. ఇప్పటి నుంచి మా ఇంటికి ఎవరైనా వస్తే నేను అందరికి అట్లే పెడతాను, లావే వెళ్ళిపోవాలి ఇంటి నుంచి, మళ్ళీ రావడదు ఇంక. మంచి స్మెల్ వస్తుంది. అవునవును, బాగా వస్తుందండి. ఇందులో ఎండుమిరపకాయలు, మనం కారం ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి. జొన్న రొట్టెకి ఇట్లా గట్టిగా మనం చేసుకుంటాం కదా తపోల చెక్క, దానికి చాలా బాగుంటుంది. రోటీస్ కి కర్డ్ రైస్ లో సైడ్ డిష్ గా బాగుంటుంది. బేసిక్ గా తక్కువ ఇది చేయడం చాలా మంది. నిజంగా తక్కువ పచ్చడి అంటే మనకి ఎప్పుడు టొమాటో పచ్చడి రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ చాలా డిఫరెంట్ కంది పచ్చడి. కందిపల్లి ఉన్నాయంటే ఫస్ట్ మనం పప్పు కట్ చేసుకుని పప్పు పప్పుకి దేనికైనా పొడి దానికి యూజ్ చేస్తారు. దోశలకు కూడా బాగుంటుంది, బాగుంటుంది. ముఖ్యంగా జొన్న రొట్టెకి ఇంకా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఇది ఇది దీన్ని మనం ప్లేట్ లోకి తీసుకుంటాం. మనము ధనియాలు, ఓకే, కొన్ని ధనియాలు, జీలకర్ర, ఇది కూడా ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకో. ఇది కూడా వేగిపోయినాయి మనం. ఓకే, సో మనం ధనియాలు, జీలకర్ర, అలాగే కందిపాలు కూడా ఇవన్నీ కూడా మనం ఫ్రై చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనం మిక్సీ చేసుకోవాలి. ఇంట్లో సాల్ట్, మనం వాటర్ వేసుకోకుండా ఫస్ట్ పొడి లాగా చేసుకోవాలి. పౌడర్ లాగా అయిపోవాలి మనకి, బరుకు బరుకు లాగా. ఓకే, దీంట్లో చింతపండు రసం వేసుకో. వాటర్ పోసుకో.
సో ఇంకా ఏమేమి పచ్చడి చేస్తూ ఉంటారండి ఇంట్లో? అన్ని వెజిటేబుల్స్ తో పచ్చడి, కాకరకాయ, వంకాయ. ఇన్స్టెంట్ గా బాగుంటుంది. అది కొత్తిమీర పచ్చడి బాగుంటుంది, పుదీనా కొత్తిమీర మిక్స్. ఇంట్లో ఆయిల్ వేసుకోండి. ఓకే, ఎండు మిరపకాయలు, ఇంగువ, పసుపు, పప్పు, కరివేపాకు, జీలకర్ర కొంచెం. ఓకే, ఆఫ్ చేసుకొని. ఓకే, కందిపచ్చడి రెడీ. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి కందిపచ్చడి రెడీగా ఉంది. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. ఫస్ట్ మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కందిపచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, సాల్ట్, పసుపు, ఎండుమిర్చి, ధనియాలు, ఇంగువ, మినప్పప్పు, కరివేపాకు, కందిపచ్చడి. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని వేడికి నూనెలో కందిపప్పు వేసి బాగా వేయించి ఎండుమిర్చి వేసి బాగా వేయించి ప్లేట్ లో తీసుకుని మరో కడాయిలో ధనియాలు జీలకర్ర వేయించి అదే ప్లేట్ లో పక్కకు తీసుకుని వాటన్నిటిని మిక్సీలో వేసి అందులో ఉప్పు కూడా వేసి బాగా పొడి చేసుకోవాలి. దాంట్లో చింతపండు వేసుకుని నీళ్లు కూడా యాడ్ చేసి మళ్ళీ బాగా గ్రైండ్ చేసి ప్లేట్ లోకి తీసుకుని మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, ఇంగువ, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర వేసి వేడి చేసి ప్లేట్ లో డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కందిపచ్చడి రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి కందిపచ్చడిని, చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది, చాలా స్పైసీగా కూడా ఉంది. సో మీరు చెప్పినట్టు జొన్న రొట్టెలు నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో కందిపచ్చడి తర్వాత మీరు మాకు పరిచయం చేసే రెసిపీ ఏంటి? క్రిస్పీ వెజ్ స్టిక్స్. క్రిస్పీ వెజ్ స్టిక్స్. సో ఏంటి స్పెషాలిటీ? మనం వెజిటేబుల్స్ అన్ని వేసి స్టిక్స్ లాగా చేయడం, స్నాక్స్ లాగా. నైస్. ఇంగ్రీడియన్స్ చెప్పండి ఏమేం కావాలో. ఇంగ్రీడియన్స్ మైదా పిండి, బ్రెడ్ క్రంబ్స్, బాయిల్డ్ పొటాటో, బాయిల్డ్ స్వీట్ కార్న్, కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా, సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇంగువ, టొమాటో సాస్, ఐస్ క్రీమ్ స్టిక్స్. నైస్ అండి. ఇందాకేమో మైదా పిండి నేను తినను అని చెప్పేసి నాకు మాత్రం మైదా పిండితో పెడుతున్నారు. వాట్ ఇస్ దిస్ అండి, అన్యాయం ఇది. పర్వాలేదు, సో చెప్పండి ఎలా తయారు చేయాలి. ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై కి పెట్టుకున్నాము, స్టవ్ ఆన్ చేసి ఇంకో పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. మనము ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఓకే, మేము ఇంగువ బాగా యూజ్ చేస్తాం. అవునా? ఇంగువ, జీలకర్ర వేసుకొని ఇది కొంచెం వేడి అయినాక దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి. అంతలోపు మనము ఈ మైదా పిండి ఉంది కదా దీన్ని బౌల్లో వేసుకోవాలి. వేసుకొని సాల్ట్, కొంచెమే సాల్ట్ వేసుకొని వాటర్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, థిక్ బ్యాటర్ లాగా. లంప్స్ ఏం లేకుండా ఇట్లా కలిపేసేయాలి.
సో మీరు ఎప్పటి నుంచి వంట చేస్తున్నారు కదా ఇంట్లో కూడా ఎప్పటివరకు మీరు చేసిన అంటే అన్ని వంటకాల్లో మీరు ప్రో ఏ వంటకంలో ఏది బాగా చేస్తారు అన్నిటికన్నా అన్ని బానే చేస్తారా మీ సిగ్నేచర్ ఏదో ఒకటి ఉంటుంది కదా నాన్ వెజ్ డిషెస్ అయినా లేకపోతే స్వీట్స్ అయినా స్వీట్ బాగా చేస్తాను బెల్లంతో గులాబ్ జామ్ అయ్యో మీరు చేర్చు కదండి ఇప్పుడు మనం షుగర్ ప్లేస్ లో బెల్లం పాకం వేసి చేస్తాను చాలా బాగుంటుంది షుగర్ కంటే చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు చేయాల్సింది సింపుల్ అయిపోతుంది అది లేదండి సింపుల్ ఏ ఉంది మంచి హెల్దీ అండ్ టేస్టీ కొంచెం హెల్దీ కొంచెం కంటే ఇది ఇంత థిక్ చూపించినట్టు ఉండాలి ఈ దీంట్లో బ్రెడ్ క్రంబ్స్ వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టాలి ఇందులో మనం ఆలు వేసుకోవాలి ఉడికించిన ఆలు ఉడికించి స్మాష్ కూడా చేసేసాం ఉడికించి మ్యాష్ సైడ్ కూడా డీప్ ఫ్రై చేసి మిర్చి పెట్టి ఇట్లా దీంతో పాటు ఒక బైట్ తింటే బాగుంటుంది ఈ ఆలూలో మనము స్వీట్ కార్న్ వేసుకోవాలి ఓకే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ మంచి టేస్ట్ వస్తుంది స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఇందులో కారం ఓకే కారము ఉప్పు దాంట్లో కొంచెం వేసాను దీంట్లో కూడా రెండింటికి మీడియం ఈక్వల్ అయ్యేటట్టు వేస్తున్నాను ధనియాల పొడి ఓకే జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఓకే అన్ని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇంకా మనం ఇట్లా బీట్రూట్ తుర్మ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కలర్ వైస్ క్యాప్సికమ్ సన్నగా తరిగి వేయొచ్చు క్యారెట్ తుర్ము మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు పొటాటోతో బాగుంటుంది అని పొటాటో కార్న్ అంటే ఇట్లా దగ్గరికి ఇట్లా చేసుకోవాలి మనం మరి ఇట్లా పొడి పొడిగా ఉండాలని కంటే ఉంటే బాగుంటుంది ఇందులో పుదీనా వేసుకోవాలి కొత్తిమీర చాలా ఈజీగా తొందరగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఇది చల్లార్చుకోవాలి దీన్ని సో ఇది చల్లగైపోయింది కదా ఈ వెజ్ మాష్ అంతా సో నెక్స్ట్ ఏం చేద్దాం దీన్ని ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని ఇట్లా దీనికి మనకు నచ్చిన షేప్ లో పెట్టుకోవచ్చు సర్కిల్స్ గానో లేదా ఇట్లా మరీ ఎక్కువ థిక్ కూడా కాకుండా కొంచెం డిప్ చేయాలి మైదా దాంట్లో బ్రెడ్ క్రంబ్స్ లో వేసి ఫ్రై చేసుకో. ఓ ఓకే. సో సిమ్ లో పెట్టుకోవాలా? సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకో. సేమ్ మనం అలా చేసినట్టే అన్ని చిన్న చిన్న గాలంటే లాలీపాప్స్ లాగా చేసి పెట్టొచ్చు. సో ప్రతిది ఇలా ఈ ఫ్లోర్ లో డిప్ చేసి మైదా ఫ్లోర్ లో మైదా మళ్ళీ బ్రెడ్ క్రంబ్స్ ఇంత క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. ఓకే. టమాటో కెచప్ తో సైడ్ కి స్వీట్ కార్న్స్ క్రిస్పీ వెజ్ స్టిక్స్ రెడీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓకే సో చూస్తున్నారు కదండి క్రిస్పీ వెజ్ స్టిక్స్ నా చేతిలో రెడీగా ఉన్నాయి వేడి వేడిగా సో ఇట్స్ నైస్ స్నాక్ ఐటమ్ ఎలా ఉన్నాయి నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను బట్ మీరు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి క్రిస్పీ వెజ్ స్టిక్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ క్రంబ్స్ మైదా పిండి బంగాళాదుంప కొత్తిమీర ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అనియన్స్ టొమాటో కెచప్ పుదీనా క్రిస్పీ వెజ్ స్టిక్స్ తయారీ విధానం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ముందుగా జీలకర్ర వేసి వేడి చేసి
ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి ఉప్పు అలాగే నీళ్లు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కడాయిలో బంగాళదుంప స్వీట్ కార్న్ వేసి బాగా కలిపి కారం ఉప్పు ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి దగ్గరగా అయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి కలిపి చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని వాటికి ఈ వెజ్ మ్యాష్ మిశ్రమాన్ని అటాచ్ చేసి మైదా పిండిలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కూడా డిప్ చేసి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత టొమాటో కేచప్ తో డిష్ అవుట్ చేసుకోవాలి అంతే క్రిస్పీ వెజ్ స్టిక్స్ రెడీ సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి వెరీ టేస్టీ అండి చాలా చాలా బాగుంది వెరీ క్రిస్పీ కూడా నిజంగా ఈవినింగ్ టైమ్స్ లో ఇట్లా మంచి క్రిస్పీ స్నాక్స్ అంటే చాలా చాలా బాగుంటుంది స్పెషల్ గా కిడ్స్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మంచి ఇలాంటి స్నాక్స్ చేస్తే వాళ్ళు కూడా ఆ స్ట్రెస్ అంతా పోయి మంచిగా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది వెరీ నైస్ మీరు పర్షన్ చేసిన టూ రెసిపీస్ కూడా ఇవ్వాలి అది వెరీ వెరీ నైస్ సో మరి ఆరండి వండలు చేద్దాం నుంచి స్పెషల్ గా థ్యాంక్ యూ సో మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మంచిగా అనిపించింది అంటే నాకు వచ్చిన రెసిపీస్ అందరికి వచ్చి చూపించడము బాగా అనిపించింది ఓకే వరలక్ష్మి గారు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు నైస్ మీటింగ్ యూ టేక్ కేర్ బై బై సో వరలక్ష్మి గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ టూ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి ఇంట్లో రెసిపీస్ ని ట్రై చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే టేక్ కేర్ అండ్ బై బై